టీడీపీలో టెన్షన్ టెన్షన్ రీజన్ ఇదే. తెలుగుదేశం పార్టీకి గడిచిన 2 నెలలుగా ఒక్కలా గడవడం లేదు. ఆందోళనతోనే ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఏకంగా అధినాయకుడు చంద్రబాబు కేసులలో చిక్కుకుని ఇంటిలో ఉండిపోయారు. టీడీపీకి సర్వం చంద్రబాబే. ఆయన డైరెక్షన్లోనే పార్టీ మొత్తం పనిచేస్తోంది. చంద్రబాబు జైలు నుంచి ఇంటికి వచ్చి 15 రోజులు అవుతున్నా పార్టీ మాత్రం అలాగే ఉంది. పెద్దగా యాక్టివిటీ అయితే లేదు. దీనికి తోడు చంద్రబాబుకు కోర్టుల పరంగా పెద్దగా రిలీఫ్ అయితే దొరకడం లేదు. దాంతో పార్టీ నేతలకు టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక చంద్రబాబు వైద్య చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ బెయిల్ గడువు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో పూర్తవుతుంది. ఆ మీదట చంద్రబాబు తిరిగి రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిందే అని అంటున్నారు. మరోవైపు చూస్తే చంద్రబాబు తన మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు విషయంలో సెక్షన్ 17A వర్తిస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ని ఆయన దాఖలు చేశారు. అయితే దాని మీద విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ తీర్పు ఈ నెలాఖరులోగా వస్తుందని అంటున్నారు. దాని మీదనే టీడీపీ నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఒకవేళ క్వాష్ పిటిషన్లో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం చంద్రబాబుకు కొండంత రిలీఫ్ దక్కినట్లే. మిగిలిన కేసులకు అదే వర్తిస్తుంది. కానీ అలా జరుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు టెన్షన్గా ఉంది. వాటి వివరాలు ఇప్పుడు చూస్తే కనుక చంద్రబాబు తనకు స్కిల్ స్కామ్ కేసులో పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద విచారణ ఈ నెల 15కి జరగనుంది. ఆ బెయిల్ విషయంలో అనుకూలంగా తీర్పు వస్తే స్కిల్ స్కామ్ కేసు వరకు చంద్రబాబు రిలీఫ్ పొందుతారు. ఇక చంద్రబాబు మీద 1-2 కాదు, చాలా కేసులున్నాయి. ఇసుక కుంభకోణం కేసు సిఐడి ఆయన మీద పెట్టింది. దీని మీద ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది. ఈ నెల 30కి ఈ కేసు విచారణ వాయిదా పడింది. అలాగే అంగళ్ళు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే దాని మీద హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో చంద్రబాబు ఏవనగా ఉన్నారు, విచారణకు హాజరు కావాల్సి ఉంది అని అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దాని మీద హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ నెల 22న తదుపరి విచారణ జరగనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీలో అక్రమ విధానాలకు పాల్పడ్డారు అంటూ సిఐడి మరో కేసు పెట్టింది. దాని మీద కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ని చంద్రబాబు హైకోర్టులో పెట్టుకున్నారు. దాని మీద తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు మీద 8కి తగ్గకుండా కేసులైతే ఉన్నాయి. ఇందులో ఒక్క అంగళ్ళ కేసులో మాత్రం ముందస్తు బెయిల్ లభించింది. మిగిలిన వాటి విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టుల దాకా విచారణ సాగుతోంది. అందుకే అన్నింటికీ ఒక్కటే ఆశ అన్నట్లుగా క్వాష్ పిటిషన్ మీదనే టీడీపీ ఆశలన్నీ పెట్టేసుకుంది. మరి క్వాష్ పిటిషన్ కొట్టేస్తే టీడీపీ పీకల్లోతు కష్టాల్లో పడినట్లే. ఇంకోవైపు మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తోంది. దాంతో టీడీపీలో ఏమీ పాలుపోవడం లేదు అని అంటున్నారు.